హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వీఎస్కే ఈ వీడియోలో మనం ఫస్ట్ సెమిస్టర్ ఎలక్ట్రానిక్స్ బేసిక్ సర్క్యూట్ థియరీ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఎస్సే క్వశ్చన్స్ లిస్ట్ చూద్దాం అండ్ ఆల్సో ఈ వీడియో ఎండ్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ లిస్ట్ సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్ జే సో ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకు తెలుగులో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ వీడియోని ఫాలో అవ్వచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూ రెసిప్రోసిటీ థియరమ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆర్సీ డిఫరెన్షియేటింగ్ సర్క్యూట్ distinguish between series and parallel resonant rlc circuits draw block diagram of cro and then explain the differences between ac and dc explain branch current method for solving a network state and prove milliman's theorem explain the working of rc integrator డిస్టింగ్విష్ బిట్వీన్ సిరీస్ అండ్ ప్యారలల్ రెసోనెంట్ ఆర్ఎల్సి సో ఈ క్వశ్చన్ ఇందాక కూడా చెప్పాను సో ఈ వీడియోలో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తాయి వన్స్ ఆర్ ట్వైస్ రిపీట్ అయి ఉంటాయి సో ఆ క్వశ్చన్స్ అని మోస్ట్ ఇంపార్టెంట్ అని దట్ క్వశ్చన్స్ షుడ్ లెర్న్ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ క్వశ్చన్స్ అని అవి మీరు నోట్ చేసుకోండి అండ్ దెన్ Explain the working of RL high pass filter, state and prove reciprocity theorem, explain the operation of tank circuit, define the term RMC value or derive for RMC value of a sinusoidal AC waveform. ఆర్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిడ్ ఆఫ్ లా ఎక్స్ప్లెయిన్ నోట్ వాల్టేజ్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ఇన్ నెట్వర్క్ సో ఇవి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ లిస్టులో ఇది ఫస్ట్ ఎస్సే క్వశ్చన్ అండ్ ఇది సెకండ్ క్వశ్చన్ ఎస్సే సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా నేర్చుకోవాల్సిందే ఒకవేళ మనకి ఎగ్జామ్కి వస్తే సో ఇలా ఆర్గా వస్తాయి In the next essay questions, state and prove Norton's theorem. A then theorem, state and prove it guarantee. And then explain how do you convert a given the circuit to norton explain the frequency response of rl high pass filter and low pass filter explain the transition response of rl circuit with step input explain parallel resonant circuit with a neat diagram and discuss its frequency q factor and bandwidth or calculate q factor of lcr series Circuit with R is equal to 100 ohm L 30 mH and C 0.1 some units HRO and then give the differences between series and parallel resonance and then draw CRT and explain its working, explain the working of function generator.

అండ్ దెన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చోఫ్స్ లా సో ఇదైతే సెకండ్ టైం వచ్చింది సారీ థర్డ్ టైం వచ్చింది సో వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా నేర్చుకోండి అండ్ దెన్ స్టేట్ అండ్ ప్రూ మ్యాక్సిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ తీరం స్టేట్ అండ్ ప్రూ థివెన్స్ తీరం సో ఇది సెకండ్ టైం రిపీట్ అయింది అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్సిషన్ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్ సో ఇది కూడా సెకండ్ టైం సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని And then draw circuits for RC low pass filter and RC high pass filter. Explain their frequency response. Obtain expressions for resonant frequency and Q factor for a CC series RL resonant circuit. Or ex obtain expressions for resonant frequency and bandwidth for a parallel. ఆర్ఎల్సి రెసోనెంట్ సర్క్యూల్ సో ఇది కూడా ట్వైస్ రిపీట్ అయింది అండ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ క్యాథర్డ్రే ట్యూబ్ డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫంక్షన్ జనరేటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ బ్లాక్ నెక్స్ట్ డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ యావరేజ్ వాల్యూ అండ్ ఆర్ఎమ్స్ వాల్యూస్ ఎనోసడియల్ ఏసీ వే ఫార్మ్ సో ఇది కూడా ట్వాయిస్ రిపీట్ అయింది

ఫాలో అవ్వాల్సిన పేపర్ అయితే ఇదే ఎందుకంటే కరోనా వల్ల మనకు ఇంకా ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీలో జరగలేదు మేబీ ట్వంటీ ట్వంటీ వన్లో జరగవచ్చు కాబట్టి ట్వంటీ ట్వంటీ బ్యాచ్ వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ పేపర్ అయితే ఫాలో అవ్వాలి సో ఇది వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు ఎలక్ట్రానిక్స్ బేసిక్ సర్క్యూట్ థియరమ్ అండ్ మార్క్స్ వచ్చేసి వేరే సబ్జెక్ట్స్లో సెవెంటీ ఫైవ్ కాకుండా సిక్స్టీ మార్క్స్కే పేపర్ అనేది అయితే ఉంటుంది అండ్ దెన్ పార్ట్ ఏ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సో అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ జి ఆపరేటర్ సో ఇదైతే నేను చెప్పిన షార్ట్ క్వశ్చన్స్ లిస్టులో ఉన్న క్వశ్చనే అండ్ దెన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆర్ట్స్ ఇంటిగ్రేటింగ్ సర్క్యూట్ డిస్టింగ్విష్ బిట్వీన్ సిరీస్ అండ్ ప్యారలల్ రెసోనెంట్ ఎల్సిఆర్ సర్క్యూట్స్ సో ఈ త్రీ క్వశ్చన్స్ అయితే నేను చెప్పిన లిస్టులో నుంచే వచ్చాయి సో నేను చెప్పిన లిస్ట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ ఆ తర్వాత డిస్క్రైబ్ ద మెషర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ విత్ సిఆర్ఓ అండ్ ఇప్పుడు ఎస్సే క్వశ్చన్స్ ఆన్సర్ ద ఫాలోయింగ్ సో ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎయిట్ మార్క్స్ అండ్ పార్ట్ బిలో మనకు ఫార్టీ మార్క్స్ అయితే వస్తాయి అంటే యువర్ ఫామ్ క్వశ్చన్స్ ఎదర్ దిస్ ఆర్ దిస్ వీ షుడ్ రైట్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ అండ్ ఓపెన్ ఎక్స్ప్రెషన్ ఫర్ యావరేజ్ వాల్యూ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చ్ ఆఫ్ లా ఎక్స్ప్లెయిన్ లూప్ కరెంట్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ఎ నెట్వర్క్ సో నేను ఈ వీడియో మీకు స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ఇది ఖచ్చితంగా నేర్చుకోండి కిర్చ్ ఆఫ్ లా ఎక్స్ప్లెయిన్ చేయడం దాన్ని స్టేట్మెంట్ అండ్ తర్వాత సైడ్కి వచ్చేసి లూప్ కరెంట్ క్వశ్చన్ కూడా ఇచ్చారు అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూత్ హివెన్స్ థియమ్ సో ఈ థియరం గురించి కూడా నేను చెప్పాను లిస్టులో అండ్ నార్త్ హోన్స్ థియరమ్ కూడా చెప్పాను సో మ్యాక్సిమమ్ నేను చెప్పిన లిస్టులో నుంచి ప్రీవియస్ పేపర్ అయితే వచ్చింది సో ఈసారి కూడా అలానే వస్తుంది ఖచ్చితంగా నేను చెప్పిన లిస్ట్ ఫాలో అవ్వండి ఫర్ సిక్స్టీ మార్క్స్ మోర్ దాన్ ఫార్టీ అయితే ఖచ్చితంగా వస్తాయి

Obtain an expression for the resonant frequency and q factor for a series RLC circuit. Same. Obtain an expression for the resonant frequency and q factor for a parallel RLC circuit. So parallel and for a series. So two questions. No. Two questions, a list alone, no questions yeah. Draw the block diagram of CRO and explain function of each block. Draw the block diagram of function generator and explain. And uh, next, so these are the questions. So if we most important short questions list and essay questions list and previous paper. So it త్రీ టాపిక్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి షార్ట్ క్వశ్చన్స్ లిస్ట్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ లిస్ట్ అండ్ ప్రీవియస్ పేపర్ ఖచ్చితంగా పాస్ అవుతారు ఐ క్యాన్ సే ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే వస్తాయి ఈ త్రీ ఫాలో అవుతే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో షేర్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ